జగన్ మాస్టర్ ప్లాన్కు మైండ్ బ్లోయింగ్. ఏపీలో సీఎం జగన్ కొత్త రాజకీయాలకు తెరలేపారా? సరికొత్త రాజకీయాలకు జగన్ నాంది పలకబోతున్నారా? ఎవరికీ అర్థం కాని రీతిలో కొత్త రాజకీయ ఎత్తులు వేస్తూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించే పనికి శ్రీకారం చుట్టారా? ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలపైన కానీ, పార్టీ పైన కానీ, వ్యక్తిగతంగా కానీ ఎన్ని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారా? తన వ్యూహాలు ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా మౌనమే సమాధానంగా పక్కా స్కెచ్ వేస్తున్నారా? ప్రతిపక్షాలకు అంతు చిక్కని విధంగా రాజకీయ వ్యూహాలు పన్నుతూ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తాను మాత్రం ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళుతున్నారా? అసలు జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తులకు ప్రతిపక్షాలు చిత్తయ్యే పరిస్థితి ఏర్పడిందా? ఇలా లెక్కలేనని ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వయసులో చిన్నవారే, కానీ పరిణితి మించిన బాధ్యత నెత్తిన ఎత్తుకుని అంతే సమర్థతతో పాలన చేస్తూ అంతే చిక్కని సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ పార్టీని బలోపేతం చేసుకునేందుకు చాప కింద నీరులా వ్యూహాలు పన్నుతూ విస్మయపరుస్తున్నారు. ఇంతకు జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తులు ఆది నుంచి వేస్తున్నా అవి టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ రాజీనామాతో తేటతెల్లం చేశారు జగన్. ఏపీలో కొత్త రాజకీయాలకు నాంది పలికిన జగన్ ముందుగానే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోమని, రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామని ప్రకటించారు. ఇది ఒక రకంగా రాజకీయ ఎత్తుగడే. పార్టీలు మారితే ఫిరాయింపు చట్టం కింద ఎమ్మెల్యే పదవి పోతుంది, పార్టీ మారకపోతే పనులు కావు. ఏం చేయాలో పాలుపోని విధంగా జగన్ ఉచ్చు బిగించాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలోకి మారాలంటే తాను గెలిచిన పార్టీకి రాజీనామా చేయాలి. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తే తప్ప వారు పార్టీ మారే పరిస్థితి లేకుండా కట్టుదిట్టం చేశారు జగన్. అదే ఇప్పుడు వలభనేని వంశీని రాజీనామా చేసేందుకు పురుగొల్పారు జగన్. అయితే జగన్ ఇక్కడ వేసిన ఎత్తుగడ లోతుగా ఆలోచిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ తాను గెలిచిన టీడీపీకి ఎమ్మెల్యే పదవికి ఏకకాలంలో రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరతారో ఇక చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ వలభనేని వంశీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. అంటే గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే అక్కడ వైసీపీ తన అభ్యర్థిని గెలిపించుకుంటుంది. దీంతో రాజీనామా చేసిన వల్లభనేనికి రాజకీయంగా మరో అవకాశం కల్పించాలనేది జగన్ ఆలోచన. అంటే తన పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అవుతారు. రాజీనామా చేసి పదవికి త్యాగం చేసినందుకు మరో పదవి వరించేలా పక్కా ప్లాన్ రూపొందించారు జగన్. అంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపు కిందకు రాదు, అక్కడ ప్రతిపక్ష పార్టీకి దెబ్బ, ఇక్కడ అధికార పార్టీకి మైలేజ్, త్యాగం చేసిన వారికి డబుల్ డమాకా. ఇలా తన పనితో చేతికి మట్టి అంటకుండా విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు జగన్. అందుకే వల్లభనేని వంశీ అన్నీ ఆలోచించే జగన్ను కలిసిన వెంటనే తన పదవికి రాజీనామా చేసి తన సీటును త్యాగం చేసిన నేతగా క్రెడిట్ కొట్టబోతున్నారన్న మాట. జగన్ వేసిన స్కెచ్తో ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇక వైసీపీలోకి నిరభ్యంతరంగా చేరిపోవచ్చన్నమాట. జగనా మజాకా.